మా గ్రామంలో గొప్ప వ్యక్తి మేము జన్మించి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పేరుగాంచిన రామోజీరావు గారు ఈరోజు లేకపోవటం అనేది చాలా విచారకరం మేము ఏ స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా మా వెళ్ళినా మా రామోజీరావు గ్రామం అని చెప్పుకునేవాళ్ళం ఇటు మేము ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఒకసారి మా గ్రామానికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అంటే ఆయన చాలా నేను అంత బిజీగా ఉంటాను మీకు తెలుసు కదా మీ గ్రామానికి ఏం కావాలో అవి నేను చేస్తాను మన గ్రామాన్ని ఒక ముఖ్యమైన గ్రామంగా మనం చేసుకుందాము మీరు ఏమేం కావాలో చెప్పండి చేయండి అన్నీ నేను చేస్తాను అని చెప్పి ఆయన అంతా మా గ్రామానికి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాన్ని ఒక రూపురేఖలకు తీసుకొచ్చారు ఇంకా ఏదైనా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి మాట్లాడుకుని రాత్రి కూడా మేము మాట్లాడుకున్నాము ఇటు ఒకసారి వెళ్ళి మళ్ళీ కలిసి మళ్ళీ ఏమేమి ఉండే చేద్దామని చెప్పి ఆ తర్వాత గంటలోనే మాకు ఈ వార్త సీరియస్గా ఉందనేది తెలిసింది ఈ చాలా చాలా దురదృష్టం మాకు ఇది మేము చెప్పలేనంత ఇదిలో ఉన్నాము గ్రామస్తులు అందరూ చాలా దుఃఖసంలో ఉన్నారు ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మాది పెద్ద మండలం పెద్దపార్పుడు గ్రామం నేను వచ్చేసి సర్పంచ్ గారు భర్తనండి నా పేరు కిషోర్ కుమార్ ఈ రోజున ఈ విధంగా మాట్లాడడం చాలా విచారకరం మా రామోజీరావు గారు వచ్చి ఈనాడు అధినేత మా చెరుకూరు రామ రామోజీరావు గారు మరణించడం వార్త మాకు తెలియగానే గ్రామంలో తెలియగానే దృక్పథ్కు గురయ్యాం ఆయనకు ఆయన మా గ్రామంలో జన్మించడం మా అదృష్టం యాక్చువల్గా ఆయన సింగిల్ పేపర్తో స్టార్ట్ అయిన ఆయన లైఫ్ని వచ్చేసి ఈ రోజున ప్రపంచాన్ని జయించే అంటే స్థాపించే స్థా ఆయన స్థాయి అయింది అలాంటి వ్యక్తి ఈ ఈరోజు లేకుండా పోయాడంటే మా గ్రామం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సోక సముద్రంలో మా గ్రామస్తులందరూ నిండిపోయి ఉన్నాం మా గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని మా గ్రామాన్ని ఎంతో విధంగా డెవలప్ చేశారు వాటర్ ప్లాంట్ కట్టడం కాని దగ్గర నుంచి స్కూల్ నిర్మించడం దగ్గర నుంచి వాటర్ ట్యాంకులు కట్టడం కానీ నుంచి సీసీ రోడ్లు వేయడం కాని దగ్గర నుంచి అన్నీ ప్రతి ఒక్కటి ఇచ్చేశారు మేము రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మేము గెలిచినప్పుడు ఏం చేయాలి వైసీపీ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయనప్పుడు మేము ఏం చేయాలని ఆలోచనలో పడినప్పుడు మా మిస్సెస్ గారు వచ్చి గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక మాటే చెప్పాడు ఆయన అమ్మ మన గ్రామానికి ఏం కావాలో చెప్పండి అది వచ్చి పేపర్ మీద మీరు వచ్చేసి పంపించండి నేను మీకు వచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం అదేవిధంగా మాకు వన్ వీక్లోనే మాకు వచ్చి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చి మొత్తం పనులు స్టార్ట్ చేయడం జరిగింది అలాంటి మహానుభావుడి వ్యక్తిని కోల్పోవడం ఇవాళ చాలా బాధాకరం అండి మా గ్రామం తరపున మేము అందరం కలిపి అర్పిస్తున్నాం